హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇంకా ఈనాడు హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక భారీగా ఐఏఎస్ బదిలీలు అరవై మూడు మంది స్థాన పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ్ పలు శాఖల్లో కమిషనర్లు డైరెక్టర్లు మార్పు అని అయితే రాసుకొచ్చారు సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి సో మొదటి నలభై ఐదు రోజుల్లో కొన్ని సిగ్నేచర్స్ జరిగినప్పటికీ మ్యాక్సిమం ఏంటి అంటే ప్రభుత్వ పరంగా ఉన్న మార్పులు చేర్పులు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పుకోవాలి నెక్స్ట్ వేడ్ ఇంకోటి హైలైట్ చేసింది ఏంటి అంటే వరద ముంపు రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం అని అయితే చెప్పారు అంతేకాదు రోడ్ల కోత వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని పన్నెండు గ్రామాలు జలమయం కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం ప్రకాశం బారేజ్ గేట్లు ఎత్తివేత నీటి మునిగి ఒకరు ఒకరు ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం అనేది చెప్పుకొచ్చారనమాట ఇక్కడ అలాగే విజువల్స్ కూడా వేశారు మనం చూడవచ్చు అంతేకాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలు అయితే మాట్లాడారు ముందర ప్రజలు తిరస్కరించిన మారని జగన్ ఉరికి కోసమే హత్య రాజకీయాలు శాంతి భద్రత భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం తెలుగుదేశం కార్యకర్తల హింసకు పాల్పడ్డ కఠిన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికాన్ అయితే ఒకటి చెప్పుకొచ్చారు అంటే కొంతలో కొంతవరకు ఈయన మొన్న జరిగింది యాక్సెప్ట్ చేశారనే చెప్పుకోవచ్చు అలాగే తెలుగు తమ్ముళ్ళకి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు ఇంకంతేకాదు మన ప్రస్తుత ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు పాన పాటలే అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు అవన్నీ కూడా ఎంపీలపైదే పాడేశారు యాక్చువల్గా అయితే ఎంపీలే తీసుకురావాలి మనకి అమౌంట్స్ అవన్నీ కూడా అని కేంద్రం నుంచి అదే ఆయన కూడా చెప్పారు ఎంపీలు పనితీరుపై మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయాలి కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి ఒక్కో ఎంపీకి రెండు మూడు కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న జరిగిన హత్యను బేస్ చేసుకుని ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తామని అయితే చెప్పుకొచ్చారు దాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారనమాట ఇది ఈరోజు ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక హ్యాట్రిక్ పై సింధు గురి అని అయితే చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించిన న్యూస్ని ఒక హైలైట్ చేశారు ఇక మనం కింద చూస్తే యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై నాలుగున ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు పిలుపునిచ్చారు కదా దానికి సంబంధించి బ్యానర్ హై బ్యానర్ని బాగా హైలైట్ చేశారు ఇరవై నాలుగు ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం వైఎస్ జగన్ మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటి అన్నిటినీ కలుపుకుని పోదాం పోరాటం చేద్దాం రాష్ట్రంలో ఉన్న దారుణ కాండను వారికి వివరిద్దాం ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ గళమెత్తి రాష్ట్రంలో ఘటనలలో ప్రజలలో తీవ్ర ఆగ్రహం అందుకేదే అందుకనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం అదే విషయంపై పార్లమెంటులో నినాదించాలి అలా చంద్రబాబుకు గట్టి హెచ్చరిక పంపాలి లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం ఈ అరాచ అరాచకాలు ఒక పార్టీకి పరిమితం కావు అవి ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద దెబ్బ లక్షలాది మంది పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చెప్పుకొచ్చారు దానిని వీళ్ళు బ్యానర్ పేజ్ హైలైట్ కింద అయితే వీళ్ళు చేశారు అంతేకాదు ఫీజులు గుండెలు గుబిళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న వ్యయం ఐఐటీలో పదిహేను ఏళ్లలో ఏడు రెట్లు ఫీజులు పెళ్లిం పెంపు ఐఏఎంలో ఎనిమిది రెట్లు ఫీజులు పెరిగాయి నీటిలో పన్నెండేళ్లలో మూడు సార్లు రేట్లు రేట్లు ఫీజులు పెంపు రెండు వేల ఎనిమిదిలో ఐఐటి బాంబేలో బీటెక్ ఫీజు లక్షా ఎనిమిది వేలు ఇప్పుడు ఎనిమిది లక్షలు రెండు వేల పదకొండు పన్నెండు ఎన్ఐటి తిరుచిలో బీటెక్ ఫీజు లక్ష నలభై రెండు వేలు ఇప్పుడు ఐదు లక్షల రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఐదులో ఐఏఎంలో అహ్మదాబాద్ పీజీడిఎం ఫీజు మూడు లక్షల పదహారు వేలు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎనిమిది రెట్లు వడ్డన అయితే మొత్తం అన్నీ న్యూస్ని హైలైట్ చేశారు మరి ఎడ్యుకేషన్కి సంబంధించి అమౌంట్స్ అన్నీ ఎవరు చూస్తారు ఏంటి అన్నది చూడాలి దీనిని పెరగకుండా ఒక పరిమితం దాన్ని అయితే చూడాలి అంతేకాదు ముచ్చుమరి బాలిక హత్యపై కేసులు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది దళితుడి లాకప్ డెప్త్ అని అయితే చెప్పుకొచ్చారు యాక్చువల్గా ఇది చాలా చోట్ల నుంచి జరుగుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పని అయితే ఇప్పుడు దాకా ఎవరూ చేయలేకపోయారు కానీ ఈయన అయితే ఒక ఎస్సీ పర్సన్ అంట ఈయన్ని లాకప్లో పెట్టి ఈయన అనుమానించి ఈయన చంపేశారని అయితే చెప్పారు ఆ దాని మీద ఆయన బాడీ మీద మచ్చలు అవి కూడా చాలా ఎక్కువగా కనిపించాయంట సో మరి ఆ ఎనిమిదేళ్ల బాలిక సంబంధించి అయితే అలా జరిగింది కదా సో దానిని మరి శాంత పూర్చడానికో లేదు ఇందులో నిజంగానే అతను అలా చేశాడా ఏంటి అన్నదైతే మనకి తెలియదు సో దానికి సంబంధించి దళితుడి లాకప్ డెప్త్ అని అయితే వీళ్ళ పేజ్ బ్యానర్ అయితే హైలైట్ చేశారు నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే టీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్రెడీ ఈనాడులో మనం చూసాం దాన్ని ఇక్కడ కూడా చేశారు కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి నేతలకు కాసులు లారీ లారీలు కంటైనర్ల ద్వారా హానికరమైన చవక మద్యం దిగుమతి జిల్లా మండల గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాలు పట్టణంలోకి ప్రతి పల్లెలో టీడీపీ లీడర్ల బెల్ట్ షాపులు ప్రభుత్వ దుకాణాల వద్ద అక్రమ మద్యం విక్రయం లారీలు తనిఖీ చేయొద్దని పోలీసులకు ముందుగానే హుకుం అని అయితే ఇది కూడా చేశారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో అయితే జరుగుతున్నాయి బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు వస్తే అది ఆటోమేటిక్గా వస్తాయి అది ఎప్పటి నుంచో ఉన్నది సో ఇది ఈరోజు సాక్షి పేపర్లో హైలైట్ చేసిన న్యూస్ ఇక ఏబిఎన్ న్యూస్ అంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఇప్పుడు పడుతున్న వర్షాల మీద న్యూస్ పేపర్లో హైలైట్స్ అయితే వేశారు సో ఇమేజెస్ అయితే ఇక్కడ వేశారు పొంగి పర్లుతున్న వాగులు వంకలు జల దిగ్బంధంలో మరిన్ని గ్రామాలని అయితే చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించి న్యూస్ని హైలైట్ మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రతి రూపాయి రాబట్టండి కేంద్ర పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి అమరావతి పోలవరం జల్ జీవాన్ ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం వెనుకబడిన ప్రాంతాలకు రాయితీ పథకాలు వందల వంద కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు విభజన హామీలు అమలు జరగాలి పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి ఎంపీలు మంత్రులతో భేటీలో చంద్రబాబు నిధులు రాబట్టడంపై మార్గదర్శకం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిర్దేశం ప్రతి పదిహేను రోజులకు సమీక్షిస్తానని వెళ్ళడి అని అయితే ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు ఇక్కడ అంతేకాదు జగన్ కుట్రలు సాగవు ఉనికి కోసమే ఫేక్ రాజకీయం ప్రవక్తలను ఇంకా మార్పు రాలేదు శాంతి భద్రత అంశంలో రాజీ లేదు పోలీసులు కఠినంగా ఉండాలి అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు ఇంకా ఎంపీలకు శాఖల బాధ్యతలు కేంద్రంలో పనులు పరిష్కారం నిధులు రాబట్టేందుకు పని విభజన శాఖలకు కేటాయించిన చంద్రబాబు అని అయితే దానిని కూడా చేశారనమాట ఇక్కడ ఇంకోటి చూడొచ్చు ఇది సాక్షి న్యూస్ పేపర్ మీద వీళ్ళైతే వేశారు విషం చిమ్మటమే నైజం అదే విద్వేషపుర రాత నిజాలు ఊచకోత రోత పత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచక పర్వం విపక్షంలోకి వచ్చిన ఐదు వారాలకే జగన్ గొగ్గోలు నాడు వివేక హత్య కోడికత్తి చంద్రబాబు పైనే ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైనే అసలు నిజాలు మరి మరిచి రోతరోతలో అయితే ఆ న్యూస్ని కూడా హైలైట్ చేశారు మరి ఇలా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాల్లో మరి ఆ వివేక హత్య కేసు అవన్నీ కూడా మరి క్లోజ్ చేస్తారా లేదా అన్న చూడాలి చూద్దాం నీట్ ఫలితాల్లో రాజ్ కోట్ రహస్యం ఒక్క నగరంలో ఎనభై ఐదు శాతం మంది అర్హత ఒకే కేంద్రంలో ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి ఐదు వందల యాభై నుంచి ఏడు వందల ఇరవై మార్కులు రాజస్థాన్ కేంద్రంలో చిత్ర విచిత్రాలు సీకర్లో రెండు వేల ముప్పై ఏడు మందికి ఆరు వందల యాభైకి పైనే కేంద్రం కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెల్లడి అని అయితే చెప్పుకొచ్చారు దాని న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ వచ్చిన హైలైట్స్ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్ లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ